కామాక్షం వారి యొక్క క్షేత్రం అనేది ఇక్కడ తిరుపతి నుంచి మొదలవుతుంది తుండీర మండలం కొండపైన ఏదైతే కోనేరు ఉన్నదో పుష్కరిణి అక్కడి నుంచి మొదలవుతుంది స్వామి పుష్కరిణి తీర్థం పూర్వ సింధు తూర్పైతే సముద్రము పినాకిని దక్షిణం వైపు పెన్నా నది శిలాహృద అని తుర్తని పక్కన ఒక కల్లార అని ఒకటి ఉంటుంది ఒక నది అది ఇది శిలాహృద చతుర్మధ్యం యావత్ తుండీర మండలం మధ్యే తుండీర భూవర్తం కంప వేగవతి ద్వయోహో అక్కడ రెండు నదులు ఉన్నాయి కంచులు తయోర్ మధ్యం కామకోష్ఠం కామాక్షి తత్ర వర్తతే అని చెప్పి అక్కడ ఒకే అమ్మవారి విగ్రహం ఉంది కామాక్షి శక్తి విగ్రహం అంటే కంచిలో 110కి పైన శివాలయాలు ఉన్నాయి అవును అయితే శక్తి ఒకటే శక్తి ఒకటే కామాక్షంబా సమేత ఏకాంబరేశ్వర కామాక్షంబా సమేత కైలాసనాథేశ్వర కామాక్షంబా సమేత జ్వరహరేశ్వర కామాక్షంబా సమేత ఉపమన్యేశ్వర కామాక్షంబా సమేత జయంతేశ్వర ఇలా ఎక్కడ కళ్యాణం చేయాలన్నా అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళాలంట కదా అది అలా గోపురం అన్ని కూడా కామాక్షం వారు వైపే ఉంటాయి అది అక్కడ శక్తి మహాత్మ్యం అక్కడ ఊరేగింపు కూడా విష్ణుగంచి నుంచి స్వామి పెరుమాళ్ళు వచ్చి కామాక్షి రథ వీధులు ఉత్సవం గరుడ సేవ అన్ని కూడా ఈమె చుట్టూ తిరుగుతారు కామాక్షం వారు ఏకాంబరేశ్వర స్వామి అందరూ కూడా అక్కడ ఉండే ప్రధానమైన అన్ని దేవత సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా కచ్చపేశ్వర స్వామి త్రివిక్రమ స్వామి అంటే సంవత్సరానికి 80 రోజులు దాదాపు ఉత్సవాలు జరిగే వీధి కామాక్షం వారి యొక్క వీధి అలా గొప్ప ప్రాశస్త్యము అక్కడ శక్తి ప్రధానం అంటే కామాక్షిదేవి ఎలా అక్కడ అవతరించిందో నేపథ్యం గురించి చెప్తారు స్వామి అంటే బిలాకాశం అని ఒకటి ఉంది కొన్ని ద్వారాలు ఉన్నాయి గర్భగుళ్ళు సంవత్సరములో అక్కడ ఒకసారే పూజ చేస్తారు ఐపసి పూరం ఉబ్బ నక్షత్రం అక్కడ పూజ చేస్తారు పాలాభిషేకం చేస్తారు సంవత్సరానికి ఒకసారి సాయంత్రం అదేమంటే దేవగణానికి ఇంకా అసురగణానికి ఏదో యుద్ధం చేసినప్పుడు తర్వాత ఈ దేవతలు అందరూ సంతోషించారు దేవతలకు ఆశీర్వాదం చేసింది అమ్మవారు తర్వాత వీళ్ళు వినయము ఇంకా కొంచెం వాళ్ళే మేము కలిసామని ఇట్లా ఉన్నప్పుడు భక్తిని పరీక్ష చేయాలని అంతర్ధానం అయిపోయింది అమ్మవారు తర్వాత వీళ్ళందరూ కోరుకుంటే లలితా రాజరాజేసి బభూ సింహాసనే శుభే తత్కృష్ణపక్ష ప్రథమ శుక్రవారవారుణోదయే మధ్యాహ్నే పూర్వ ఫల్గుణ్యం అని చెప్పి కన్యకారూప శాలిని ఈ అమ్మవారుగా ఇప్పుడైతే ఏదైతే స్వరూపంలో మనం మూల విరాట్గా దర్శనం చేస్తున్నామో అది ఆ ద్వారం నుంచి బయటికి వచ్చి దేవతలందరికీ దర్శనమిచ్చిన రోజు విశ్వరూప దర్శనం అంటారు ఆ రోజు ఉదయం అందరూ వస్తారు అంటే ఆ స్థానికులు ఆ ఊరు వాళ్ళు ఎక్కువ ఆ రోజు వస్తారు ఆ రోజు ఉదయం అమ్మవారు ఆవిర్భావం ఈ రూపంలో దర్శనమిచ్చిన రోజు ఆ రోజు అందరూ దర్శనం చేసుకుంటారు అలా దేవతా అనుగ్రహం కోసం ఈ రూపంలో అమ్మవారు బిలాకాశ కామాక్షి అని పేరు అది ఆ బిలాకాశం నుంచి 5 కామాక్షి ఒకటి బిలాకాశ కామాక్షి రెండవది తపస్ కామాక్షి అమ్మవారు ఏకాంబరేశ్వరుని ఆలింగనం చేసి పూజ చేసింది ఉమాలింగనమూర్తి అని పేరు అది ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం లింగం ఏకాంబరనాథస్య సైకతం సముపాస్మహే ఇసక లింగం అది పృథివీ క్షేత్రము అమ్మవారి యొక్క కంకణాలు అక్కడ ముద్రగా ఉంటుందంటారు ఏకాంబరేశ్వరం అది అంది అలా అమ్మవారే శివుణ్ణి పూజించిన దివ్యక్షేత్రం కంచి మహర్షులు పూజించారు మనుషులు పూజిస్తారు అదని ఒకటి ఉంటుంది అమ్మవారే స్వయం పరమేశ్వరుణ్ణి పూజించిన ముఖ్యక్షేత్రం ఈ కంచి అందుకని అక్కడ వచ్చి క్షణార్థం వా తదర్ధకం ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం సగచ్చతి కొంత మనం అర్ధగంట ఉన్నా కూడా కంచిలో
అంత పుణ్యం మనకి అంత సౌఖ్యం ఐశ్వర్యం అది అది క్షణమాత్ర సంస్మరణత సంతాప విచ్ఛేదిని మనం ఒక నిమిషం అలా ధ్యానం చేసినా కూడా కామాక్షం వారిని మన తాపత్రయాలన్నీ పోతాయని అంత అద్భుతమైన క్షేత్రం. నవరాత్రి సందర్భంలో ఆ భండాసుర వధోద్యుక్తి శక్తి సేనా సమన్విత అనే ఇతిహాస ప్రకారం ఈ భండాసుర వధం అదే జరుగుతుంది. ఇలా సుబ్రహ్మణ్య స్వామి సూర సంహారమని తిరుచెందూరులో చేస్తారు, అలా ఇక్కడ భండాసుర వధం నవరాత్రి సందర్భంలో చేస్తారు. అది స్వామి మనము ఈ మంత్రంతో పాటు మన గురు పరంపరంగా అంటే ఇంట్లో తండ్రి తల్లిదండ్రుల పరంగా కొన్ని మంత్రాలు వచ్చింటే అవి ఇవి కలిపి చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అంటే పరంపరగా మనకు వచ్చిన ఆచారాన్ని మనం వదలకుండా మనం మన సత్సంగం చేత మనకెవరైతే గురు పరంపర ఏదైతే ఉన్నదో వారు చేసిన ఉపదేశం కూడా కలిపి చేసుకోవచ్చు. అదండి, అందుకని అక్కడే వచ్చి చేయాలనేది కాదు, అక్కడ దర్శనం చేసుకున్నా అవునవును అది అది సరే అది సరే. కానీ మనం ఒక రోజు ఉన్నా అక్కడ చాలు, అది ఒక దీనికి క్షణార్థం వా తదర్ధకం స్వామి. ఆదిశంకర్ల స్వామి గారు వచ్చి అక్కడ తపస్సు చేశారంట. అవునవును, ఆయనే శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు కూడా సౌందర్య లహరి ఉత్సవం అని వైశాఖ మాస శుక్లపక్ష పంచమి నుంచి పౌర్ణమి వరకు 10 రోజులు శంకరాచార్యుల యొక్క ఉత్సవం జరుగుతుంది. ఎలాగంటే ఉత్సవమూర్తి, శంకరాచార్యుల యొక్క ఉత్సవమూర్తి కామాక్షం వారి మంటపానికి వచ్చి, గాయత్రి మంటపానికి అమ్మవారి ఎదురుగా శంకరాచార్యుల యొక్క పంచలోహమూర్తి ఉంటుంది విగ్రహం. అప్పుడు అర్చక స్వామి ఒక్కొక్క శ్లోకంగా చదువుతారు. శివశక్త్యాయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం అది పాడతారు ఒక శ్లోకం. తర్వాత ధూపదీప నైవేద్యం ఒక్కొక్క శ్లోకానికి, అట్లా 10 శ్లోకాలు ఒక రోజుకి. అట్లా 10 రోజులు ఉత్సవం. ప్రదీప జ్వాలాభిర్ దివసకర నీరాజన విధి 100 శ్లోకాలు 10 రోజుల్లో చేసి, అంటే కామాక్షి అమ్మవారిని శంకరాచార్యులు పూజిస్తున్నట్టుగా ఐతిహ్యం. అది సౌందర్య లహరి ఉత్సవం కింద వైశాఖ శుక్ల పంచమి నుంచి వైశాఖ శుక్ల పౌర్ణమి వరకు ప్రతి సంవత్సరము కామాక్షి అమ్మవారి గుడిలో దేవత పూజించడం కోసమే కామకోటి పీఠాన్ని పెట్టారు. అవునవును, అదే అదే త్రిపుర సుందరి మహా త్రిపుర సుందరీం బంధకాసుర సంహర్త్రీం కామాక్షీం తామహం భజే అని చెప్పి ఈ అమ్మవారి ఆరాధన కామకోటి అనే శబ్దానికి శ్రీచక్రం అని అర్థం. లలితా త్రిశతిలో ఏదైతే కామకోటి నిలయ అని ఒక దివ్యనామం వస్తున్నదో కామకోటి శ్రీచక్రం, అది నిలయం నివాస స్థానం ఎవరికి? అమ్మవారికి. అది కామకోటి నిలయ అనేది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమంటే భావార్థం, కామకోటి అంటే కోరికల యొక్క అవసానం పూర్తి, ఇంకా కోరికలు లేవు అంటే ఎప్పుడు అది అలా స్థితి వస్తుంది? మనకు జీవన్ముక్తి వస్తేనే మోక్షయమైనప్పుడే స్థితి వస్తుంది. అది అది కామకోటి. కామకోటి అనేది ఒకటి, కామకోటి అంటే శ్రీచక్రం అనేది ఒక అర్థం. కామకోటి శ్రీచక్రం నిలయ 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 యస్యాహ స, అది ఆవిడ కామకోటిని నివాస స్థానంగా శ్రీచక్రాన్ని నివాస స్థానంగా పెట్టుకున్న అమ్మవారు. అంటే అమ్మవారికి నివాస స్థానం శ్రీచక్రం, అందుకే శ్రీచక్రరాజ నిలయ. తీర్థరాజం అనేది ప్రయాగ, మృగరాజం అనేది సింహము, పక్షిరాజం అనేది గరుడవారు. దీంట్లో చక్రరాజం అంటే శ్రీచక్రం. ఆ శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని లలితాదేవిగా ఉండేది ఈ కామాక్షి అమ్మవారు. అందుకని అందరూ కూడా సుధాసాగరంలో ఉండటానికి, అందరూ సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవటానికి కామాక్షి కామారి కామాం కమలాసనస్థాం కామ్యప్రదాం కంకణభూషహస్తాం కాంచీనివాసాం కనకప్రభాసాం కామాక్షిదేవీం కలయామి చిత్తే. శ్రీచక్రం స్వయమాలికతని శంకర భగవత్పాదాచార్యులు కామాక్షి ముందు ఈ శ్రీచక్రాన్ని స్థాపితం చేశారు.
వారే మొదటి ఆచార్యులు అప్పటి నుంచి తరతరాలుగా పీఠాధిపతులు దాంట్లో 68వ పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు ఆయన 100 సంవత్సరాలు అందరికీ గుహారిణి చీకటిని తొలగించేవారు అమ్మవారు స్వరూపంగానే గుహారిణి గురుమూర్తే త్వాన్ నమామి కామాక్షి అని వారు 69వ పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు వారందరూ కూడా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని పూజిస్తారు. చంద్రమౌళీశ్వరుడు అనేది శివుడు మనకేమి సూచిస్తారంటే లోకములో గుణము దోషమని రెండు విషయాలు ఉన్నాయి. వారు చేసిన తప్పుల గురించి చెప్పటం అనేది ఒకటి, వారు చేసిన మంచి పనుల గురించి గొప్పగా చెప్పటం అనేది ఒకటి. లోకములో మనం రెండూ చూస్తాము, దోషము చూస్తాము గుణము చూస్తాము, కానీ మంచిదిని మనం చెప్పాలి. గుణ దోషవు బుధ గృహన్ ఇంద్రుక్ష్వేలావివేశ్వర శిరసా శ్లాఘతే పూర్వం పరం కంఠే నియచ్చతి. పరమేశ్వరుడికి నీలకంఠుడని పేరు. అంటే ఆ విషయాన్ని ఆయన కంఠంలోనే పెట్టుకున్నారు, గొంతులోనే పెట్టుకున్నారు. ఆయన లోపల పంపించినా ఇబ్బంది, బయటికి తీసుకుని దానికని యో రక్షద్ అర్ధక్షణాత్ అని ఆయన లోకాన్ని కాపాడారు. అలా మనుషుడు ఒక స్వభావం, మంచిది ఏదైతే ఉన్నదో చంద్రుడు అందరికీ చూస్తే మంచిగా అనిపిస్తుంది, దాన్ని తలపైన పెట్టుకున్నారు. ఏదైతే విషమో ఏదైతే దోషమో అది ఆయన గొంతులోనే పెట్టుకున్నారు. అట్లా అలా మనం మంచిదే మాట్లాడాలి, మంచిదే కోరుకోవాలి, అందరికీ మంచిదే చేయాలి అనే దృష్టితో ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి శంకరాచార్యులకు ఇచ్చిన ఆ చంద్రమౌళీశ్వర స్వామిని వారు పూజిస్తారు. యోగ చంద్రమౌళీశ్వరుడు అంటే యోగేశ్వరుడు అంటే వరలింగం, ముక్తిలింగం, మోక్షలింగం, భోగలింగం, యోగలింగం, దాంట్లో యోగలింగేశ్వరుడు యోగేశ్వర స్వామి అని అక్కడ కంచిలో సర్వతీర్థం అనే గుంట పక్కన యోగేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ విశ్వేశ్వర స్వామి ఉన్నారు, యోగేశ్వర స్వామి ఉన్నారు. యోగ చంద్రమౌళీశ్వరుడు హిస్టరీ చరిత్రలో కూడా జాగర్తి యోగేశ్వర అని కంచి గురించి చెప్తూ యోగేశ్వరుడు ఏ ఊర్లో ఉన్నారో అని దాని గురించి చెప్పబడినది. అలా పంచదేవత ఆరాధన అంటే శంకరాచార్యులు అనేవారు అందరినీ పంచదేవతల్ని పూజిస్తారు, పంచాయతలను పూజిస్తారు. అంతఃశాక్త బహిహి శైవ వ్యవహారే చ వైష్ణవ. అది అంతఃశాక్త అంటే ధ్యానం చేసేది, భావన ఇవన్నీ అమ్మవారిని చేస్తారు. బయట రుద్రాక్షం ధరించేది, విభూతి ధరించేది, అలా శైవం చేస్తారు. ఎవరైనా నమస్కారం పెట్టినప్పుడు ఇంకేదైనా కోరికలు ఉంటే నారాయణ స్మృతి అది. అందుకని పంచాయతన పూజ చేసేది అలవాటు, అద్వైత తత్వం అని చెప్పి దానికోసం ఈ అద్వైత తత్వ ప్రచారం కోసము, వేదశాస్త్ర ప్రచారం కోసము, మన ధర్మ పరిరక్షణ కోసము ఇలాంటి పీఠాల్ని స్వామివారు శంకర భగవత్పాదాచార్యులు స్థాపించారు. శృతి స్మృతి పురాణాల్ని కాపాడాలి, వేదాల్ని స్మృతుల్ని పురాణాల్ని కాపాడాలి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, అందరి మధ్యలో ప్రేమ శ్రద్ధ సేవాభావాన్ని పెంచాలి. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని చెప్పి పాత గుడిలన్నీ జీర్ణోద్ధారణ చేయటం, నిత్య ధూపదీప నైవేద్యాలు, భక్తి ప్రచారం, భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, వారి వారి దీన్ని బట్టి శ్రద్ధాశక్తిని బట్టి ధర్మ ప్రచారం చేయటం ఈ పీఠాల యొక్క ముఖ్య ఉద్దేశం.